హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్ బుక్. ఈరోజు నేను మీకు టేస్టీ టేస్టీ ఈజీ అండ్ సింపుల్ రైస్ రెసిపీని చూపిస్తానండి. అదే గార్లిక్ రైస్ అండి. వెల్లుల్లిపాయలతో మనం రైస్ చేసుకోబోతున్నాము. ఈ రైస్ చాలా హెల్దీ అండి. ఎవరైనా మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంటారు కదండి ప్రెగ్నెన్సీ తర్వాత, వాళ్ళకి డైట్లో ఇలాంటి రైస్ ఇస్తే చాలా హెల్త్కి కూడా మంచిది అండ్ పాలు కూడా బాగా పడతాయండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత అందులోకి మనం తొక్క తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఇక్కడ ఈ వెల్లుల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా కుక్ అయ్యి సాఫ్ట్గా ఉంటాయండి, తినడానికి కూడా బాగుంటాయి. ఇప్పుడు అందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 టీ స్పూన్ క్రష్ చేసి పెట్టుకున్న మిరియాలని యాడ్ చేసుకోవాలి. మిక్సీకి పట్టుకోవద్దండి మిరియాలని, ఏదైనా గుండ్రాయి కానీ రోకలు కానీ ఉంటుంది కదా, దాంతో నూరుకొని యాడ్ చేసుకోండి. అది కొంచెం క్రంచీ క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. ఆ మిరియాల పొడి కొద్దిగా వేగిన తర్వాత అందులోకి రుచికి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు అనేది రైస్కి కూడా సరిపోయేంత యాడ్ చేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మనకి ఇది తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇది బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనకి ఇది 1 నెల పాటు కూడా ఫ్రెష్గా ఉంటుంది. హాస్టల్స్లో ఉండే వాళ్ళకి, ట్రావెల్లో ఉండే వాళ్ళకి, రెగ్యులర్గా డైట్లో తీసుకునే వాళ్ళకి ఇలా చేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అలా కాకుండా మనం ఫ్రెష్గా కన్జ్యూమ్ చేసుకోవాలి అంటే ఇలా బాగా ఫ్రై చేసుకున్న ఆ వెల్లుల్లిపాయ మిశ్రమంలోకి చల్లార్చుకున్న రైస్ని పొడి పొడిలాగా చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆ మిరియాల పొడి ఉప్పు మొత్తం రైస్కి పట్టుకోవాలి కదండి, కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే స్టవ్ ఆన్ చేసుకొని వేపుకోవచ్చు, లేకపోతే స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకొని కూడా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో ఈజీ ఈజీ గార్లిక్ రైస్ తయారైపోయింది. ఇది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి కూడా ఇది చాలా హెల్దీ అండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేయండి. అందరూ ఇష్టంగా తింటారు అండ్ ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే మీకు 4 రోజుల వరకు నిలవ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.